విజయవాడ రాజకీయాలు ఎప్పుడు టీడీపీ ఎంపీ కేసీ నాని నాని చుట్టూ తిరుగుతాయి. ఏపీ రాజకీయాలకు కేంద్రంగా భావించే విజయవాడలో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు నాని. అయితే కొద్ది కాలంగా ఆయన వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్సభకు అడుగు పెడతానని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేసీనేని నాని. విజయవాడలో టీడీపీ నేత బేగ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేసీనేని నాని ఈ కామెంట్ చేశారు. ఈసారి ఆయనకు టీడీపీ టికెట్ తక్కుతుందో లేదో అన్న ప్రచారాల నేపథ్యంలో నాని ఈ కామెంట్ చేయడం ఆసక్తి రేకిస్తోంది. మరోవైపు ఆయన బలంగా నమ్మిన అభ్యర్థి బేగ్ను కూడా గెలిపించి తీరుతానని హామీ ఇచ్చారు. మరోవైపు కొంతకాలంగా కేసీనేని బ్రదర్స్ మరియు సీట్ వార్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయవాడ నుంచి ఎంపీగా కేసీ నాని బ్రదర్ చిన్నీని రంగంలోకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా వినిపించింది. దీంతో కేసీనేని నాని టీడీపీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో కూడా కేసీనేని నాని కనిపించలేదు. ఎంపీగా ఉన్న కేసీనేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేసీనేని చిన్నీకి అప్పగించింది టీడీపీ అధిష్టానం. దీంతో నానినే పార్టీకి దూరంగా ఉన్నారా, పార్టీ ఆయన దూరం పెట్టిందా అన్న అనుమానాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ మధ్య మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు కేసీనేని నాని. ఇటీవల ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం విడుదల సందర్భంలో కూడా చంద్రబాబు పక్కనే నాని ఉన్నారు. తాజాగా విజయవాడ నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. దీంతో కేసీనేని నానికి విజయవాడ సీటు తక్కబోతుందా, పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.